రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ సంపూర్ణ పోషణ పథకంతో తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని ఐసీడీఎస్ మార్కాపురం రూరల్ సీడీపీఓ బొంత స్వరూపరాణి అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని రైతు భరోసా కేంద్రంలో సీడీపీఓ స్వరూపరాణి అధ్యక్షతన వైఎస్ సంపూర్ణ పోషణ పథకం సీట్లను గర్భిణీ మరియు బాలింతలకు పంపిణీ చేశారు. ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నట్లు సీడీపీఓ స్వరూపరాణి తెలియజేశారు. వైఎస్ఆర్ ప్లస్ ద్వారా పిల్లలకు 30 రోజులకు 6 లీటర్ల పాలు, బాలామృతం ప్యాకెట్లు, తల్లులకు 5 లీటర్ల పాలు, గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, వేరుశనగ చెక్కలు, ఖర్జూరాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు హేమలత, జరీనా బేగం, లలిత, దుర్గాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు మార్కాపురం రూరల్ వారి తరఫున ఈరోజు దోర్నాల్ మండలం ఈ రైతు భరోసా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఇంతకు మునుపు మనము బాలింతలకు, గర్భిణీలకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ద్వారా పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంతో పాటు వైఎస్ఆర్ ప్లస్గా మార్చి దీనికి ప్రత్యేకంగా ఖర్జూరాలు, తర్వాత రాగిపిండి, చెక్కలు స్త్రీలకు రక్తహీనత లేకుండా ఆరోగ్యవంతమైన శిశువులు ప్రసవించడానికి ప్రభుత్వం ఎంతో శ్రమకు వచ్చి ఎన్నో కోట్లు, ఇక్కడ చూడండి, ఏటా 18,63 కోట్లు డబ్బు కేటాయించి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల, గర్భిణీ బాలింతలకి, తల్లులకి, పిల్లలకి ఆరోగ్యం పెంపొందించడానికి కోడిగుడ్లు రోజు ఇవ్వమని చెప్పి రోజుకొకటి, గతంలో అయితే వారానికి 2 ఇచ్చే దగ్గర ఇప్పుడు 4 ఇవ్వబడుతున్నాయి. అలాగే 4 ఇచ్చే కోడిగుడ్లు 8 ఇవ్వబడుతున్నాయి, అంటే 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి. అదేవిధంగా తల్లులకైతే 25 రోజులు పోషకాహారం ఉంది కాబట్టి 25 రోజులు రోజుకొక గుడ్డు చొప్పున తల్లులకు కూడా ఇవ్వబడుతుంది. ఇప్పుడు మన దగ్గర తల్లులు ఉన్నారు, వారు ఈ పౌష్టికాహారం గురించి ప్రతిదినం వారి ఆరోగ్య పోషణ నిమిత్తమై ఎలాగ అభివృద్ధి చెందుతున్నారు మన తల్లుల్ని అడిగి తెలుసుకున్నాం.